అతను పుట్టిందే ప్రేమలోంచి ప్రయాణం మొదలుపెట్టిందే ప్రేమ కావ్యంతో దేవదాస్ తో మొదలుపెట్టి ముద్దుగుమ్మలకు మస్కా కొట్టి వారి హృదయాలను కందిరిగగా కొల్లగొట్టి దేనికైనా రెడీ అంటూ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు హీరో రామ్ సో ద హార్ట్ థ్రోబ్ ఆఫ్ టాలీవుడ్ మరి ఆర్ హార్ట్ థ్రోబ్ ఆఫ్ టాలీవుడ్స్ హార్ట్ఫుల్ జర్నీ మీ కోసం ఈ హ్యాండ్సమ్ కుర్రాడి పేరు రామ్ కాబట్టి కామ్ గా ఉంటాడని అనుకుంటారేమో ఈ కుర్రాడు అమ్మాయిల మనసుల్ని ముద్దుగా కుట్టే కందిరీగా దేనికైనా రెడీ అంటే డి అనే డాషింగ్ డైనమిక్ హీరో చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా కనిపిస్తాడు కదా అని చల్లగా చప్పరించేయాలని చూడకండి ఎందుకంటే అతను అలాంటి ఇలాంటి కుర్రాడు కాదు మరి చాకు లాంటి కుర్రాడు క్యూట్ లుక్స్ ఉన్న కత్తి లాంటి కుర్రాడు మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో హీరోగా రామ్ మొదటి సినిమా నుంచే మురిపిస్తున్నాడు ప్రియురాలు దక్కలేదని మందుబాబు అయిపోయాడు అలనాటి దేవదాసు ఎంతకైనా తెగించి ప్రియురాలుని దక్కించుకునే ఈ జనరేషన్ దేవదాసుగా రామ్ అందరి మనసులు దోచుకున్నాడు ప్రేమించాను అని చెప్పి బాను మనసులోకి ఎంటరైన తర్వాత 600 అయినా 100 150 అయినా దమ్ముతో అప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకొస్తాడు ఈ దేవదాసు రెండో సినిమాతోనే తన ఇమేజ్ కి భిన్నంగా జగడం చేసి డేర్ ఉన్న హీరో అనిపించుకున్నాడు జగ జగమంతా జగడం జగడం యుగ యుగమంతా